राष्ट्रपति एन्निकलु राष्ट्रपति एन्निकलल्ल मोट्टमोदटिसारी भारत देश चरित्रलो ఒక ఆదివాసీ షెడ్యూల్ ట్రైబ్ బిడ్డ జాతికి రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ ఎన్నుకోబోతా ఉంటే అది జీర్ణించుకోలేక ఆదివాసీలకు ఎస్టీలకు వ్యతిరేకంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇయ్యల ఒక అభ్యర్థిని పెట్టి యూపీఏ అభ్యర్థిని మద్దతిస్తా ఉన్నాడు ఇది నువ్వు ఎట్లా ఆదివాసీలకు ఎస్టీలకు 3 ఎకరాల పొలం ఇయ్యకపోతివి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇయ్యకపోతివి ఉద్యోగాలు ఇయ్యకపోతివి కానీ ఇయాల ఒక ఆదివాసీ బిడ్డని జాతికి రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే వితరేకం చేస్తా ఉన్నాడు ఇక ఈ 3 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా భాగ్యనగరానికి వస్తా ఉంటే కేసీఆర్ కి ఆయన కొడుకుకి పూనకం వస్తా ఉన్నాడు పూనకం వచ్చి పిచ్చి పిచ్చి చేస్తా ఉన్నాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నాడు ప్రశ్నలట ప్రశ్న ఆయన ప్రశ్నిస్తున్నాడు మోడీ గారు జవాబు ఇవ్వాలన్నట నువ్వు అడిగితే ఇయ్యల రేపు నీ కొడుకు కూడా జవాబు ఇస్తలేడు నీ బిడ్డ కూడా జవాబు ఇస్తలేదు ఇక మోడీ గారు అంటే ఇనకి జవాబు ఇవ్వాలన్నట फस्ट प्रश्न अड़गे मुझे भारतीय जनता पार्टी प्रजल की एम मुखम प्रजल मुझे पोताव एन डबल बेड्रूम इच्छा पोताव एंदर गरीबोल की 3 एकरा इच्छा पोताव एंदर युवक इकड़ युवक चा मंदर एंदर की निरुद्योग वृत्ति 3016 रूपये वाला चेतरी वचना ఓరికి రాలే ఒక్క కూడా చేతెత్తుతలేరు కాబట్టి దళిత బంధు ఏమై దళిత బంధు ఉట్టి టిఆర్ఎస్ లా పని చేసేటోళ్ళకేనట ఎమ్మెల్యే పేరు దాసిస్తేనట దళిత బంధు ఇస్తారట లేకపోతే దళిత బంధు ఇయ్యారట ఈ రకంగా అనేక వాగ్దానాలు కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమై ఉచిత ఎరువులు ఏమై రైతులకు ఉచిత ఎరువులు पोटाश मटाश अन्नी केसीआर अने अंदे उठी कावच्छ इक देशमंत आगम रेल पदेडलाइदेपा इवन गरू कल बिडन पड़ते बिड के एमएलसी पदवी कल अनेक जागल दुब्बाकल हुजूराबाद जीहेचमसी अन्नी जागल भारतीय जनता पार्टी गेलिस्ट को नागु नागु पोर्टफोलियो इच्छा అల్లుడు ఏం గణకార్యం చేసిందని ముందు మంత్రి పదవియలే మళ్ళీ ఇయాల ఆర్థిక మంత్రిగా చేసి పెట్టిండు ఇక ఒకడే ఒక వ్యక్తి కేసీఆర్ క్యాబినెట్ లా కేసీఆర్ మంత్రిమండలిలో పని చేసేట ఆయనని కూడా మంత్రి పదవికి తీసేస్తే ఇయాల మీ అందరి ఆశీర్వాదం తోటి ఈటల రాజేందర్ అన్న ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఇయాల తెలంగాణలో ఏం చేసిండు కేసీఆర్ అంటే తెలంగాణలో ఏం చేసిందంటే విచ్చల విడిగా గంజాయి విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా విచ్చల విడిగా మన హిందూ సోదరీమణులని చిన్న చిన్న పిల్లల మీద బలాత్కారాలు ఎక్కువైపోయినాయి తెలంగాణలో పోలీస్ వ్యవస్థనేమో ఇంత వెంచుకున్నాడు కానీ పోలీస్ వ్యవస్థ కనీస చిన్న పిల్లల బలాత్కారాలు కూడా ఆపలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల एमआईएम पार्टी ने नीद एक्की दाने कोसम इला ला अं आर्डर नाशनमता इक राबोये काषा प्रभंजनम नरेंद्र मोदी गारी नायकत्वा बलपरची राकलोचना भारतीय जनता पार्टी की कमलं पुव्वु की ओटेसी पेद्द एत्तुन प्रभुत्वान्नी तेलंगाणा प्रांतंलो तीसुकरावाल्सिंदिगा मी अंदरिनी कोरुकुंटू अप्पटिलो एनकटिकेवडो शापं पेट्टिनट मुनि महामुनि मीरु ओक्क निजं चेप्पिना मी तलकाय 1000 मुक्कलैतदनि चेप्पिनट अंदुके ओक्क मुक्क निजं रादु वाळ्ळकि पच्चि अवदाल पच्चि जूट माटलु बक्वास माटलु
తప్ప ఒక్కటంటే ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి నిజం ఉండదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులారా, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో పెట్టి ఏదో పీకేస్తాం, నాలుగు బొమ్మలు పెట్టి షో చేసి ఆగం చేస్తామని వస్తున్నారు, వెల్కమ్, నో ప్రాబ్లం, రండి. వచ్చి బ్రహ్మాండంగా మా పారడైజ్ హోటల్ వండ్రి, బావర్చి హోటల్ వండ్రి, దబాయించి బిర్యానీ తినండి, మాకేం అభ్యంతరం లేదు. ఇరానీ చాయ్ పియో, బిర్యానీ ఖావో, ఇరానీ చాయ్ పియో, హైదరాబాద్ మే బహుత్ జబర్దస్త్ రహతా, బాగా తినండి, బాగా తాగండి, ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఇంకొక పని కూడా చేయండి, 119 నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక్కొక్క సిపాయి వచ్చి ఒక్కొక్క నియోజకవర్గాల్లో 3 రోజులు పంటడట, ఒక్కొక్కడు వస్తాడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళో, వేరే రాష్ట్రంకి వెళ్ళి ఇంకొక ఆంచి వెళ్ళి ఇంకొక ఆంచి వెళ్ళి వచ్చాట, 3 రోజులు మీ కలవకృతులు కూడా ఎవడో కూడా వచ్చి పంటడట, నో ప్రాబ్లం, అది కూడా పర్వాలేదు. మీరు ఒక పని చేయండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు ఒక పని చేయాలి, ఆ వచ్చిన వాళ్ళకు మన కార్యక్రమాలు చూపెట్టాలి. ఏం చూపెట్టాలా? వాళ్ళందరిని మనమే దగ్గరుండి అయ్యా రారాబాయ్ అని చెప్పి 24 గంటల కరెంటు దేశానికి ఎట్లా ఇవ్వాలనో చూపెట్టాలి వాళ్ళందరికీ. గుజరాత్లో లేదు, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంటు లేక రోడ్ల మీద రైతులు లొల్లి పెడతారు, చూపెట్టాలి మోడీకి, అయ్యా చూడు దమ్ముంటే, దక్షత ఉంటే, సత్తా ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 24 గంటల కరెంటు ఇవ్వచ్చని కేసీఆర్ చూపెట్టిండు, నువ్వు కూడా చేయి నీకు తెలివి ఉంటే అని చెప్పి గుజరాత్ వాళ్ళకు, మహారాష్ట్ర వాళ్ళకు, ఇంకో రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రంకి వెళ్ళి వచ్చే ఆ ఆకు సిపాయిలందరికీ తప్పకుండా చూపెట్టాలి. అదేవిధంగా పక్కకు తీసుకుపోయి రైతు బంధు రూపంలో 58,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో కేసీఆర్ గారు ఎట్లేసిండ్రో అది కూడా చూపెట్టాలి, రైతులతో మాట్లాడియాలి. మనం కట్టిన రైతు వేదికలు 2,600 రైతు వేదికలు ఏవైతే కట్టినామో రైతుల కోసం అక్కడ తీసుకుపోయి మీటింగ్ పెట్టి రైతు బీమా గురించి చెప్పాలి. రైతు బీమా ఎంత గొప్పగా చేస్తున్నాం, 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో వ్యవసాయ విస్తరణ అధికారిని కూర్చోబెట్టి రైతులకు ఎట్లాంటి సలహాలు సూచనలు ఇస్తున్నాం, ఏ రకంగా రైతు కుటుంబాల్లో ధీమా నింపుతున్నామో అది కూడా చెప్పాలి. దాంతోపాటు మన ఊర్లలో తిరిగేటప్పుడు బ్రహ్మాండంగా ఇంటింటి ముందు మనం పెట్టిన నల్లా చూపెట్టండి, ఇంటింటి ముందు మనం పెట్టిన నల్లా చూపెట్టి ఇగో మీకు చాతనైతే, మీకు నిజంగానే తెలివి ఉంటే, మీకు నిజంగానే మా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే మీరు కూడా మీ రాష్ట్రాల్లో ఇంటింటికి నల్లా పెట్టండి రా, సన్నాసుల్లారా అని చెప్పి నల్లా తిప్పి చూపెట్టండి, ఊరూరికి తిప్పండి చూపెట్టండి. చెట్లు ఎట్లా స్వాగతం పలుకుతున్నాయో తెలంగాణలో ప్రతి ఊరికి, ప్రతి పల్లెకి పోయినా పట్టణానికి పోయినా కొత్తగా హరితహారంలో మనం పెట్టిన చెట్లు 240 కోట్ల చెట్లు ఎట్లా స్వాగతం పలుకుతున్నాయో, ఎట్లా తెలంగాణలో పచ్చదనం 7.7% పెరిగిందో చూపెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అక్కడికి వెళ్ళి చేయబట్టుకొని తీసుకొని పోండి, ప్రతి ఊర్లో మనం కట్టిన వైకుంఠ ధామానికి తీసుకొని పోండి, చెప్పండి తెలంగాణలో బతుకు మాత్రమే కాదు సావు కూడా సంస్కారవంతంగా ఉంటుంది, చూడండి అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా చేసే నాయకత్వం మాకుంది, బతుకు సంస్కారవంతంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, సావును కూడా అర్థవంతంగా గౌరవప్రదంగా జరిపే సంస్కారం తెలంగాణకు ఉన్నది, వైకుంఠ ధామం చూపెట్టండి. పక్కకు తీసుకుపోయి డంపు యార్డు చూపెట్టండి, అప్పటికి బుద్ధిరాపదంలో దుంకి సావమనండి, డంపు యార్డు చూపెట్టి ఇగో ప్రతి ఊళ్ళో డంపు యార్డు ఉందని చూపెట్టండి, డంపు యార్డు కూడా ప్రతి ఊళ్ళో ఉన్నది భారతదేశం లెక్క నన్ను ఉన్నదా అని అడగండి, ప్రతి ఊర్లో మనం పెట్టిన ట్రాక్టరు ట్యాంకరు చూపెట్టండి, ఏ రకంగా చెట్లను బతికించుకుంటున్నాం, ఏ రకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో అది కూడా చూపెట్టండి. మా ఆడబిడ్డల దగ్గర తీసుకొని పోండి, తీసుకుపోయి వాళ్ళతోనే చెప్పించండి, కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో మా మేనమామ కేసీఆర్ గారు ఒక ఆడ కూతురు పెళ్ళైతే 1,116,000 రూపాయలు ఎట్లు ఇస్తున్నాడో చెప్పండి, ఎక్కడనొక్క బీజేపీ రాష్ట్రంలో ఉన్నదా నిలదీసి అడగండి, వాళ్ళకే చెప్పండి పక్కకుండే ప్రభుత్వ దవాఖానకు తీసుకొని పోండి, అక్కడ పిహెచ్సి ఉంటే పిహెచ్సికి, ప్రభుత్వ దవాఖాన ఉంటే ప్రభుత్వ దవాఖానకు తీసుకొని పోయి, ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పైతే కేసీఆర్ కిట్ వస్తున్నది, ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ వస్తున్నది చూపెట్టి, ఎక్కడన్నా వస్తున్న దారా మీ రాష్ట్రంలోని అడగండి, అక్కడికి వెళ్ళి తీసుకొని పోయి హైదరాబాద్కి పోతే 3 రోజులు ఇక్కడ ఉంటావు కదా, 3 రోజుల తర్వాత హైదరాబాద్కి పోతే తప్పకుండా అక్కడ ఉండే మా ఫ్లైఓవర్లు చూడు, మా అండర్ పాసులు చూడు, మా టీ హబ్ చూడు, మేము ఐటీ రంగంలో దూసుకుపోతున్న విధానం చూడు అని అది కూడా చూపెట్టండి. ఇంకొక మాట కూడా చెప్పండి, పక్కనే ఉన్నది జీనోమ్ వ్యాలీ, అక్కడ హైదరాబాద్లో తయారవుతున్న వ్యాక్సిన్లు ఈరోజు
భారత దేశానికి కాదు ప్రపంచానికే వాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ ఉన్నది. కరోనాలో కోవాక్సిన్ కూడా ఇక్కడనే తయారైందిరా, మీకు ఆ తెలివన్న ఉన్నదా అని అడగండి. అంటే ఈ రకంగా ప్రతి రంగంలో తెలంగాణ ఏ రకంగా దూసుకొని పోతున్నదో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. భయపడేది లేదు, బాధపడేది లేదు. వస్తారు టూరిస్టులు, పోతారు. వస్తారు టూరిస్టులు, 2 రోజులు ఒళ్ళు పెడతారు, పోతారు. వాళ్ళకు తెలిసిన విద్యలు ఒకటో రెండో. ఒకటి పచ్చి జూటా బక్వాస్ మాటలు, పచ్చి అబద్ధాలు. మరి ఇప్పుడు నేను కిన్ని పనులు చెప్పిన, ఇప్పుడు మీరు కావాలంటే ప్రతి ఊళ్ళో ఏ బీజేపీ నాయకుడు వచ్చినా చేయి పట్టుకొని చెప్పమని ఇంకో కిన్ని పనులు ఉన్నాయని చెప్తున్నా. నేను బీజేపీ నాయకులను అడగండి, మీరు మీ దగ్గరకు వస్తారు కదా, వాళ్ళని అడగండి, అయ్యా మరి నేను నీకు గిన్ని చూపెట్టిన, ఒక 10-15 పనులు చూపెట్టిన నేను. మొత్తం భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే నీ మోడీ ప్రభుత్వమే చెప్తున్నది. 20 టాప్ 20 విలేజెస్ ఉంటే 19 తెలంగాణలో నేను మీ వల్లే చెప్తాను. వాళ్ళని అడగండి, ఒకటే ఒక ప్రశ్న అడగండి మీరు వచ్చినాక. మరి నేను 15 చూపెట్టినా కదా, మరి మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి 8 ఏళ్ళు అయింది, మరి మీ మోడీ మాకంటే ముందే ఎక్కిండు గద్దెలకు, 15 రోజుల ముందే కూర్చున్నాడు అలా. మరి మీ మోడీ అనేట ఆయన ఏం చేసిండు తెలంగాణకు, ఒక్క పని చూపెట్టరా నాయన అని అడగండి. ఒకటంటే ఒకటి